డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్కి నమస్కారం మన ముందు న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు వారిని అడిగి ఇవాళ ఒక కీలకమైన అంశం మీద దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాం సార్ నమస్తే సహజీవనం అంటే ఏమిటి అది ఎవరికి వర్తిస్తుంది రెండవది సహజీవనము అనేటటువంటిది పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి కూడా అది లీగలైజ్డ్ దేశంలో ఓకే దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో సంసారాలు కూలిపోతున్నాయి ఇవాళ నా దగ్గరికి వచ్చేటటువంటి ఎన్నో కేసులు భార్యలు కానివ్వండి భర్తలు కానివ్వండి డిప్రెషన్ తోటే వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటి అని అంటే మేడం ఎందుకమ్మా మీరు గట్టిగా నిలదీసి అడగచ్చు కదా అని అంటే వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే సుప్రీంకోర్టే ఈ మాట ఈ తీర్పు చెప్పింది ఎక్కడ పోతావో పో ఏం పీక్కుంటావో పీక్కో ఏం చేయగలుగుతావో చెయ్యి ఇలాంటివి వింటున్నారు మేడం మేము ప్రూవ్ చేసుకోలేమా మా సంసారాలు నిలబెట్టుకోలేమా లేదా వాళ్ళు చేసేటటువంటి తప్పు ప్రపంచానికి కనిపించడం లేదు మేము ప్రూవ్ చేయలేకపోవడం వల్ల బ్లేమ్ మా మీదనే వేసుకుని అంటే కొన్ని డైవర్స్కి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు కలిసి జీవించడం అనేది కుదరదు అడ్జస్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇంత భయంకరమైనటువంటి అలజడిని కుటుంబాల్లో సృష్టించడము అనేది జనాలందరికీ కూడా మింగుడు పడినటువంటి విషయం ఈ తీర్పు ద్వారా తీర్పు గురించి మాట్లాడుతున్నాను నేను అసలు దీన్ని ఎలా తీసుకోవాలి సార్ అసలు ఈ లివింగ్ రిలేషన్ అనేటటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగించి దాన్ని ఈ విధంగా ఏమన్నారు ఈ హిందూ వైవాహిక జీవితాలను చిన్నాభిన్నం చేసింది చాలా వరకు చిన్నభిన్నం చేసింది దాని మీద అవగాహన లేఖన లేకపోతే దాన్ని అడ్డం పెట్టుకొని చేసేటటువంటి వీళ్ళు చేసేటటువంటి అన్యాచురల్ ఇష్యూ దాని గురించి చెప్పండి ఒకసారి ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినది యొక్క ముఖ్య ఉద్దేశం అయితే వేరు అది జనరల్గా ఏంటంటే పబ్లిక్కి రాంగ్ వేలు వెళ్తుంది ఆ జడ్జిమెంట్ని కరెక్ట్గా చెప్పగలిగే అంత అంటే ఆ జడ్జిమెంట్ యొక్క సోల్ ఉంటుంది కదా ఆ సోల్ రాంగ్లో వెళ్తుంది అసలు యాక్చువల్లీ ఒక సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానము ఒక తీర్పు కనుక ఇస్తే ఆ తీర్పు ఇచ్చే ముందు దేశంలో ఉన్న పరిస్థితులు సమాజంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ గమనించిన తర్వాతనే ఎందుకంటే ఒక తీర్పు అనేది దేశ వ్యవస్థ మీద అది కల్చరల్ కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఇవన్నీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఒక తీర్పు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే తీర్పు మొత్తం దేశంలో అత్యున్నత న్యాయస్థానం కాబట్టి దాన్ని పాటించాల్సిన బాధ్యత అందరికి ఉంటది కాబట్టి ఒక తీర్పు ఇచ్చే చాలా జాగ్రత్తగా డెలివరీ చేయడం జరుగుతుంది సో ఒక నిమిషం మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది మనం అడుగుతున్నారు లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంది అసలు దానికి చట్టబద్ధత ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది ఒక పాయింట్ లివింగ్ రిలేషన్షిప్ వేరు అడల్టరీ వేరు రెండు వేరు వేరు సహజీవనము సహజీవనం అనేది ఏంటంటే జనరల్ గా మనం సహజీవనాన్ని తెలుగులో మనం ఇంగ్లీష్ లో లివింగ్ రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ అన్న సహజీవనం అన్న ఏంటంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు మేజర్ అయి ఉండి మేజర్ అయి ఉండాల ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు మేజర్ అయి ఉండి వాళ్ళిద్దరు ఒక ఇంటి కింద నివసించడానికి కానీ లేదా కలిసి నివసించడానికి కానీ మనం సహజీవనం అంటాం జనరల్ గా సో ఇటువంటి కాన్సెప్ట్ అనేది మన భారతదేశంలో జనరల్గా మన భారతీయ వ్యవస్థలో లేదు జనరల్గా సో ఇది అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ అంతే కదా ఎందుకు అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీస్ అంటే ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ పెరిగినప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు బాంబే లాంటి సిటీలు కానీ ఢిల్లీ లాంటి సిటీలు కానీ కలకత్తా లాంటి సిటీలు కానీ పెద్ద విస్తీర్ణం అయిపోయిన తర్వాత ఏంటంటే మనం పబ్లిక్ ని మానిటరింగ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది ఈ మానిటరింగ్ చేయడం అనేది కష్టమైనప్పుడు దాని నుంచే రకరకాల కల్చర్స్ గానీ రకరకాల ఇప్పుడు ఒక కుగ్రామం ఉంది అనుకుందాం లేకపోతే ఒక గ్రామం ఉంది అనుకుందాం లేకపోతే ఒక మండలం ఉందనుకుందాం ఒక మండలంలో ఏ వ్యక్తి గాని ఒక నార్మల్ సిటీలో ఒక టూ టైర్ త్రీ టైర్ సిటీలు అంటే మనకు జనరల్ గా ఇప్పుడు సిద్దిపేట లాంటి గ్రామాలు గాని లేకపోతే ఇప్పుడు ఇంకా కరీంనగర్ గాని అంతకంటే కొన్ని చిన్న గ్రామాలు ఉంటాయి అనుకుందాం అట్లాంటి గ్రామాలలో ఎవరు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండలేరు ఉంటే ఉండని ఎవరు సార్ అంటున్నా ఉండలేరు ముందు అక్కడ సంఘం సమాజం వీళ్ళు ఎవరు అంటారు ఎక్కడి నుంచి వచ్చినావు అంటారు ఇవన్నీ రకరకాల అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ అవుతారు సో ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఉంది మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే ఉంది మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎందుకు ఉంది అంటే మనకు సిటీస్ అనేది విపరీతంగా పెరిగిపోయి అవసరాలు పెరిగిపోయి ఒకరిని ఒకరిని పట్టించుకోలే ట్రావెలింగ్ చేసుకుంటా రకరకాల ఇబ్బందుల వల్ల రకరకాల వ్యాపారాల వల్ల ఒక ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేంత ఓపిక తిరగలేకపోవడం నుంచే ఇవి పుట్టినాయి ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది పుట్టినాయి ఒక్క మాట నేను అడుగుతాను సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విలేజ్ కానివ్వండి ఆ మండల్ ఆ ఏరియా ఒక ఆ దాన్ని అనాలి అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మానవతా విలువలు కానివ్వండి లేకపోతే మానవతా విలువలం కంటే మానిటరింగ్ అంటాం దాన్ని మానిటరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ఏది ఒక చిన్న విషయం జరిగిన మానిటరింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏంటి ఏం జరిగింది ఇప్పుడు ఒక ఊరికి ఒక కొత్త సూర్యుడు మొత్తం తెలిసిపోతుంది తెలిసిపోద్ది అవును వెయ్యి మంది క్వశ్చన్ వేస్తారు అవును వెయ్యి మంది క్వశ్చన్ వేస్తారు ఏ బాబు ఏ ఊరు ఎక్కడ ఉన్నావు ఎందుకు వచ్చినావు ఏం పని మీద వచ్చినావు ఎవరి కోసం వచ్చినా పేరు ఏంది ఇట్లాంటి క్వశ్చన్స్ వాడు ఊరు పొలమేర నుంచి వాళ్ళ ఇంటికి పోయే లోపలికి ఇరవై మంది అడుగుతారు హైదరాబాద్ సిటీలో మన పక్కింటికాడ వచ్చినా కూడా నాకెందుకు లేని తలపేసుకుంటారు ఎందుకులే వాన్ని మనం అడుగుతే ఎంతమంది ఉంటున్నారో తెలియదు ఇప్పుడు మీకు ఒకటి ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటంటే మనం ఇంత ముందు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చాలా అంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటది నాగరికత ఏరియా రేంజ్కి ఎదిగిందంటే అంటే ఒకప్పుడు మనం ఇల్లు కట్టుకునేటప్పుడు అందరు రావాలని కట్టుకుంటుండే ప్రతి ఒక్కళ్ళు నా ఇంటికి రావాలని విశాలంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తుండే ఇప్పుడు మనం మానవుని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇంటికి ఎవరు రావద్దని కట్టుకుంటున్నాం దానికే గేటెడ్ కమ్యూనిటీస్ అంటాం మనం మనందరం వారు రావాలంటే ఏం చేయాలా చాలా కరెక్ట్ గా ఇంటికి ఎవరు రారు మా ఇంటికి రావాలంటే పది మంది పది బ్యారియర్లు దాటి రావాలని చెప్పుకోవడం గ్రేట్ అది మా ఇంటికి ఎవరు రాలేరు మా ఇంటికి రావాలంటే గేట్ ఉంటది యాప్ ఉంటది మేము ఓకే చెప్తానే వస్తావు అదే ఎవరైనా మనిషి అనేటోడు ఎప్పుడు సంఘజీవి అతడు ఒక మనిషి సంఘజీవి ఈ మధ్య కాలంలో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ మానసిక రోగాలు గాని ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని ఇంక ఇతరమైన సమస్యలు గాని మనిషికి సంఘజీవి కాకపోవడం వల్లనే ఏర్పడుతున్నాయి నువ్వు పది మందిలో ఉండి నీకు ఒక వెయ్యి మంది ఫ్రెండ్స్ ఉండి రెగ్యులర్ గా నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ పార్టీస్ లో తిరుగుతూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పాత జీవన విధానం ఉన్న స్టైల్ ఉంటే ఇవి తక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే ఎక్కడైతే అయిపోతుంది కష్టం వచ్చినప్పుడు ఇంతమంది ఉన్నారని ఒక ఫీలింగ్ తోనే సగం దృఢమైపోతుంది ఎనర్జీ ఎనర్జీ లోపలికి వస్తుంది ఇప్పుడు ఏమైనా ఒంటరి అయిపోయి నాన్ను కాపాడే సింగిల్ పర్సన్ చూసుకుంటారు సమాజం గురించి కాకుండా అదే ప్రేమ అనుకోనో లేకపోతే అదే అనుకోనో లేకపోతే ఇదే ప్రేమ అనుకోని దీనిపైన ఇదన్నీ జరుగుతున్నాయి వాళ్ళు చాలా కరెక్ట్ వాడి కాబట్టి మనకు ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైతే ఏమైతుంది అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం అంటే మనం లివింగ్ రిలేషన్షిప్ అంటాం దాంట్లో ప్రధానంగా ఏమవుతుంది అంటే కోర్టులు ఎందుకంటే కోర్టు కూడా ఏముంటుంది అంటే ఏంటంటే కొన్ని తప్పని పని పరిస్థితులలో కొన్ని కంట్రోల్ చేయలేము మనం అందుకని నేను కొన్ని వందల సందర్భాలలో భారతదేశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా

మనం మోరల్స్ కి వాల్యూ ఎక్కువ ఇస్తాం మోర్ మోరల్స్ కి ఇస్తాం ఓకే చట్టానికి ఎప్పుడు ఎక్కువ వాల్యూ మనం అన్లెసంట్లు అది పీకల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చట్టం అప్పటిదాకా మనం మోరల్స్ కి వాల్యూ ఇస్తాం మనం మోరల్స్ కానీ సాంప్రదాయాలు గానీ కట్టుబాట్లు గాని వీటి మీదనే సగం కంట్రోల్ ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ చేసేస్తారు అర్థమైందా ఎయిటీ పర్సెంట్ ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే మన హిందూ ధర్మంలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ ఎవరన్నా ఒక కొత్త అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు భార్య భర్త ఉన్నప్పుడు అన్నయ్యని వరుస కలిపేస్తారు కలిసి కాళ్ళు ఏందది ఏ ఉద్దేశంతో చూడద్దు ఓకే ఒక అమ్మాయి అందంగా ఉన్నా లేదా అక్కడే ఉండు చెల్లెలు రావద్దు అని చెల్లెలు వరుస కలిపేస్తారు ఎందుకు దాన్ని బట్టి ఏంటంటే పిలవగానే ఎవరన్నా కొత్త వ్యక్తులు ఉన్నా వాళ్ళని పిల్లయిల్లని తీసుకెళ్తాం కదా ఆడపిల్లలు ఏమంటే అన్నయాన్ని పరిచయం చేసేస్తారు అంటే సిస్టమ్ అది సో నీకు ఎటువంటి చెల్లె అనే ఫీలింగ్ వస్తే నీకు ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ రావు మనసులో సో ఎటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే రావో రిలేషన్షిప్ అనేది మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో ఈ ఎక్కడన్నా మన తెలవని వ్యక్తులు కలిసినప్పుడు జనరల్ గా అన్నయ్య అనడం లేకపోతే అన్నయ్యాన్ని పరిచయం చేయడం అన్నీ చేస్తారు అట్లాంటి అట్లాంటివి కొన్ని ఉన్నాయి మన మిత జీవితంలో సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో కొన్ని లక్షలున్నాయి అట్లాంటివి సో ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ మాసిపోయినాయి జీవితం నుంచి వెళ్ళిపోయినాయి ఒక మాట చెప్పినాయి అనే మాట్లాడుతున్నాం మనం అసలు కారణం ఏంటి ఒక్కసారి నాకు చెప్పండి కారణం కొన్ని లక్షల డివోర్స్ కేసులు చేశారు మనం మనిషిగా ఎదుగుతున్నాం మనిషిగా ఎదుగుతున్నాం తప్ప మనసు ఎదుగుతాం లేదు ఎక్కడ కూడా మానసికంగా మానసికంగా ఎదగటం లేదు మానసికంగా మనసు విశాలమైన మానసికం కూర్చుంచకబోతున్నాం మనం చాలా అది ఎవరికి అర్థం కావటం లేదు కాలు ఏమవుకుంటారు నాకు నేనే తుచితోపు నాకు నేనే గ్రేట్ నేను చేసేదే కరెక్ట్ అని అంటున్నారు ఇంతకు ముందు కొన్ని ఏ చెప్పి 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 నాకు తాగానే వస్తున్నది ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నంత బ్యూటీ ఎక్కడ లేదు మీకు నాకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యవస్థలో ఉన్నంత బ్యూటీ ఎక్కడ లేదు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల తప్పు చేసిన ఒక మగపిల్లగా తప్పు చేసిన ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మానిటరింగ్ సిస్టమ్ ఉంటది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని అప్పుడే ఐడెంటిఫై చేస్తారు ఏదైనా తప్పు జరిగితే దాన్ని అప్పుడే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పెద్దలు ఉంటారు ఖాళీగా ఉంటారు తాతలు నానమ్మలు అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి ఇది తప్పు అని చెప్తారు ఈ తప్పు అని ఒకటి రెండు మూడు సార్లు చెప్పడం ద్వారా వాళ్ళు రియలైజ్ అయిపోతారు ఓహో నేను చేస్తు తప్పు కదా అని చెప్పి రియలైజ్ అవుతారు ఇప్పుడు అన్ని మనకు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి తల్లిదండ్రులు ఫుల్ బీజుల సంపాదనలో ఉన్నప్పుడు వీళ్ళకి పిల్లలకి నేర్పించేది ఎవరు ఆ టీవీలలో ఏం నేర్పుతున్నారు గూగుల్ తల్లి ఏం గూగుల్ తల్లి కదా వాళ్ళకి నచ్చింది చేసుకుంటున్నారు అంతే కాబట్టి ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు దాన్ని ఇప్పుడు కోర్టు కూడా ఎందుకు యాక్సెప్ట్ కంట్రోల్ చట్టం ఏం చెప్తుంది ఇద్దరు మేజర్లు ఉన్న వ్యక్తులు చట్టబద్ధంగా కలిసి ఉండవచ్చు చట్టం అది నీకు నచ్చిన వ్యక్తితో కలిసి హక్కు ఉందనే చట్టం మొరల్ ఏం చెప్తుంది పెళ్లి కాకుండా నచ్చిన వ్యక్తి అయినా సరే పెళ్లి కాకుండా కలిసి ఉండద్దు అని మొరల్ చెప్తుంది ఆ పాయింట్ కి వస్తుంది ఈ రెండింటి మధ్య పంచేదే ఇప్పుడు ఈ రెండింటి మధ్య పంచాయతీ చట్టానికి మొరల్ కి మధ్యలో పంచేదే ఇప్పుడు మనం చూసే కేసులు అన్ని ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం ఎక్కువ గమనించింది ఏంటంటే సార్ దీంట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వీళ్ళన్నీ కూడా ఏం మాట్లాడతారు అని అంటే ప్రపంచానికి సంఘానికి ఎదురెళ్తే ఏమవుతది అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి వాళ్ళలో ఉంటుంది విపరీతమైనటువంటి స్వేచ్ఛను ప్రోత్సహించేటటువంటి మాటలే వాళ్ళకు వినండి సార్ అదే పెళ్లి అయిన తర్వాత పొరపాటున పాత సంబంధాలు గూగుల్ చాట్లో లేకపోతే ఫోటోలో ఇంకొకటో బయటపడి లేదా పాత యొక్క పరిచయాలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రము వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయరు అవతల వాళ్ళని ఇక్కడ వస్తుంది ఇది తెలుసుకోవాలి యువత ఎంతసేపు లివిన్ రిలేషన్షిప్ కోర్టు చెప్పింది అది చెప్పింది అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడి దానికి విపరీతంగా ఇవాళ ఓయో రూమ్స్ ఎందుకు ఏర్పడినాయి సార్ ఓయో రూమ్స్లో జరిగేటటువంటి చెప్పండి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మనం మన కుటుంబాలతో వెళ్ళాలి అంటే రైట్ రాయల్ గా పోతాం ఈ ఓయో రూమ్స్లో అత్యధికంగా బుక్ అయ్యేటటువంటివన్నీ కూడా ఈ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు టైం గడపడానికే కదా అవన్నీ కూడా ఉంటున్నది చాలా మంది నా దగ్గర వాపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే వీళ్ళు హోటల్స్ నడిపేటటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా వాపోయేది ఏంటి ఉంటే కొంతమంది మూసుకున్నారు కూడా మేము ఇలాంటివి చేయలేము అని చెప్పేసాను మోరల్ ఒప్పుకోవట్లేదు చట్టం ఒప్పుకున్నా అని చెప్పేసి అది పెళ్లికి ముందు బాగుంటుంది సార్ రిలేషన్షిప్ లో ఉన్నంత వరకు బాగుంటుంది సార్ ఆ రిలేషన్షిప్ వెన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు మ్యారేజ్ లైఫ్ ఇప్పుడు దాని మీదే కదా నేను ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేసేది ఏంటి అంటే ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ అనేది తీసుకోమని అందుకే చెప్తున్నాం ఎందుకంటే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ లో ఏమైనా రిలేషన్షిప్స్ ఉంటే దాన్ని ఎట్లా కట్ చేసుకోవాలా ఎక్కడ దాకా పెట్టాలా ఎందుకు పెట్టాలా అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ దాని దానివల్ల ఫ్యూచర్ లో కలిగే నష్టాలు ఏముంటాయి లాభాలు ఏముంటాయ్ రిలేషన్షిప్ ఇప్పుడు చెప్పండి పెళ్లి అయిన వాళ్ళు కలిసి ఉండడాన్ని దీన్ని ఏమంటారు అడల్టరీ అంటారా లేకపోతే ఇంకేమంటారు దానికి ఏం పేరు పెళ్లి అయిన తర్వాత ఏదైనా ఇద్దరు వ్యక్తులకు పెళ్లి అయిన తర్వాత జనరల్ గా మోరల్ ఏం చెప్తుంది మళ్ళీ మళ్ళీ మూల తర్వాత భార్య భర్తలే భార్యకైనా భర్తనే భార్యనే ఇద్దరు అన్ని రకాలుగా మానసికంగా గాని మీరు చెప్పింది ఏంటంటే మానసికంగా గానీ శారీరకంగా గానీ ఏ రకమైన సేవల పరంగా కానీ భార్య భర్తలనే కలిసి జీవించాలనేది మన భారతీయ సంప్రదాయం ఓకే ఓవర్ పీరియడ్ లో అంటే ఈ పెళ్లిలో జరిగే తప్పుల వల్ల ఎప్పుడైనా చూడాలి పెళ్లిలో జరిగే తప్పులు కావచ్చు లేకపోతే పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడే అండర్స్టాండింగ్ కావచ్చు ఈ రెండింటి నుంచే మనకు ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది పుడుతుంది పుడుతుంది ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది ఎట్లా పుడుతుంది అంటే ఎక్కువగా ఈ ఇప్పుడు ఈ థర్డ్ రిలేషన్షిప్ అనేది ఎట్లా పుడుతుంది అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్ళైన తర్వాత ఎక్కువగా పుట్టేది చాలా సందర్భాలలో పుట్టేది మనం ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ఎక్కువ ఉంటది అంటే ఫైనాన్షియల్ కెరీర్ కెరియర్ మూడు ఉంటాయి వీళ్ళు ఎక్కడో ఎక్కడో పరిచయం మీద ఎక్కడో అటాచ్మెంట్ అవుతారు ఫైనాన్స్ పరంగా కావచ్చు లేదా కెరియర్ పరంగా కావచ్చు లేదా ఫిజికల్ కాంటాక్ట్ తోనే అవుతారు వీళ్ళు సో అది ఎక్కడైతే ఇక్కడ భార్య దగ్గర నుంచి కానీ భర్త దగ్గర నుంచి కానీ దొరకనప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీలో చూసుకుంటారు సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు కొన్ని వందల సామెతలు ఉన్నట్టు దూరపు కొండలుపోయాను ఇప్పుడు ఇంట్లో ఉన్న భర్తనో భార్యనో ఇది సర్ది వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్య ఉందనుకుందాం సపోజ్ భార్యకు సంబంధించి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఒక మాట నేను ఉన్నా అని నిలబడగలిగితే అయిపోతుంది కదా ఇంకా బలం బలపడుతుంది దాని దాన్ని కన్వర్సేషన్ అంటే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏమైతుంది అంటే బయట నుంచి ఏదైనా పిలిపి వస్తుంది వాళ్ళకు నేను అంటారు ఒక కథ అయిపోతుంది అది దీంట్లో కాన్సెప్ట్ బ్యూటీ ఏంటంటే ఎప్పుడైనా సరే హ్యూమనిజం ఏంటంటే ఏది మనకు అవైలబుల్ ఉంది అనుకో దాన్ని పట్టించుకోము అది హ్యూమని ఏదైతే అవలోపలు ఉండదో ఎప్పుడోసారి దొరుకుతా చూడు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో పెళ్ళయిన తర్వాత ఏర్పడే ప్రతి రిలేషన్షిప్ పెళ్ళయిన తర్వాత ఏర్పడే ప్రతి రిలేషన్షిప్ ఇదే ఉంటది కాన్సెప్ట్ దాని నుంచి ఒక మూడు ఉంటాయి దానికి కెరియర్ గాని లేకపోతే మీరు అన్నట్టు కెరియర్ గానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూ కానీ లేకపోతే ఫిజికల్ ఫిజికల్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరు ఫిజికల్ ఏం చేస్తారు వీళ్ళ అవసరాలను బయట తీసుకుంటారు కరెక్ట్ భార్యాభర్తలు ఇద్దరు మరి ఇది ఇంకొకసారి ఒక్కొక్క చాలా సందర్భాల్లో సార్ మనం చూసినటువంటి కేసుల్లోనే చాలా సందర్భాల్లో కాపురాల్ని రోడ్డు మీదకి లాక్కొస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే అవతల పార్ట్నర్ వీళ్ళకి నచ్చిన వాళ్ళు దొరికారు అంటే ఇక్కడ కారణాలు వెతికి మరి ఇప్పుడు మీరు మీరు చాలా చెప్పారు ఇది ఇప్పుడు సెక్షువల్ పరంగా కానివ్వండి వాంటింగ్ ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి కెరీర్ పరంగా కానివ్వండి రిలేషన్స్ పెట్టుకుంటున్నారు బాగుంది అక్కడ గనక బంధం బలపడితేనో లేకపోతే డిపెండెన్సీ ఎక్కువైతేనో ఆ ఆధారపడ్డం అనేటటువంటి దాన్ని బలం చేసుకోవడానికి పర్మనెంట్ చేసుకోవడానికి యువతలో ఉన్న రిలేషన్ బీటల్ వారిపోవడం వాళ్ళకి తెలియని కాన్సెప్ట్ ఏంటంటే విడిపోవాలనుకున్నప్పుడు కూర్చోబెట్ కదా లేకపోతే వెళ్ళిపోయి సమస్యల్లో ఎప్పుడైనా కూడా సమస్యలు ఏంటంటే ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంతోనే సమస్య అంతే కదా ఓకే ఈ ఎట్ ఏ టైం మల్టిపుల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం వల్లనే సమస్య వాళ్ళు ఒక రిలేషన్ వదిలిపెట్టి ఇంకో రిలేషన్ ట్రావెల్ అయితే పర్లేదు అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు ఎగ్జాక్ట్లీ సార్ అయితే ఏం బిక్తావు అనుకుంటా మొగుడు ముంగట వేరే మొగుడు వేసుకొని తిరిగే అమ్మాయిలు ఉన్నారు అయితే ఏం బిక్తావు అని చెప్పేసి భార్య ముంగట వేరే అమ్మాయిలు నేర్చుకొని తిరిగి భర్తలు ఉన్నారు ఇది సమాజం సో దీంట్లో వీళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ లో ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న రిలేషన్షిప్ ని కట్ చేసుకొని రెండో రిలేషన్షిప్ పోతే అది ఎవరికి ఇబ్బంది ఉండదు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు వీళ్ళకు ఆలోచించే శక్తి గాని ఎగ్జిట్ అయ్యే తెలిక మీరు అన్నట్టు ఎంట్రీలో ఉంటాయి దీంట్లో సో దానికి ఒకటి వీళ్ళకి యాడ్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం సుప్రీంకోర్టు తీర్పు అసలు ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పాను సార్ ఇప్పుడు ఇంత సుదీర్ఘంగా అద్భుతమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం దీంట్లో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే ఎలా తీసుకోవాలి అసలు సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పాలంటే ఏంటంటే సుప్రీంకోర్టు అది చెడు అనే లేకపోతే మీకు స్వేచ్ఛలనే లేకపోతే ఎక్స్ అనో వై అనో జెడ్ అనో సుప్రీంకోర్టు తీర్పు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏంటంటే సమానత్వము ఒక వ్యక్తిగత స్వేచ్ఛ సమానత్వము వ్యక్తిగత స్వేచ్ఛ అండ్ ఇతర అంశాల మీద మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు చెప్తున్నా చెడు ఎప్పుడైనా ఈజీగా అట్రాక్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి అంటే అడల్టరీ అనేది ఓన్లీ మనకు ముందు లేడీస్ మీదనే ఫైల్ కేసు అవును మరి లేడీస్ మీద ఫైల్ అయినప్పుడు మరి మొగుళ్ళ మీద కూడా పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు సార్ అందుకే ఈ మొగుళ్ళ మీద పెట్టినప్పుడు మరి ఆళ్ళ మీద పెట్టలేదు కని తీసేసింది అంటే మొగోడు చేస్తున్నాము అడల్టరీ కాదు ఆడజ్ చేస్తారీ నా సమానత్వం ఉండాలి కదా మరి చట్టంలో మనం అన్ని సమానత్వం సమానత్వం ఉండాలి కదా అని అన్నప్పుడు మరి ఏళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి పెట్టాలి కదా ఏడు వరకు సంబంధించం ఇది ఇక్కడ పురుషాది చూపించినట్టు కదా సంవత్సరాలు లేడీస్ అయితే మాత్రం మగవాడి మీద పెట్టాలి చూస్తే ఎత్తేస్తారు అట్లే ఉండదు అట్లా ఎత్తేసే ఉండదు ఒక సమస్య వచ్చినప్పుడు దాని మీద ఎవరైనా స్పందిస్తారు సమస్య రానంత కాలం ఒక చట్టం ఏర్పడతది ఆ చట్టం ఏర్పడిన తర్వాత దాని మీద ఏదైనా సమస్య వచ్చింది అనుకో అందరూ స్పందిస్తారు సో ఇప్పుడు అది ఒక్కొక్క కొనల్ని చూడాలి దాన్ని ఆడల మీద పెడుతున్నారు మొగల మీద పెడతారు కాకుండా దాంట్లో జనరల్గా చెప్పాలంటే ఏంటంటే మీకు దానికి కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు అబ్బాయిలు అనుకో ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అంటే ఇప్పుడు కొద్ది వదిలి పెడతా కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయిలలో సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్ని అన్సాటిస్ఫైడ్ విత్ ఫిజికల్ నీడ్స్ అది ఉంటది సార్ ఫిజికల్ నీడ్స్ అంటే వాళ్ళ లైఫ్ లో ఉన్న ఫిజికల్ నీడ్స్ అన్ని త్యాగం చేసేసి అమ్మాయిలు కుటుంబం కోసము పిల్లల కోసము అందరి కోసం త్యాగాలు చేస్తుంటారు కదా మరి వాళ్ళు కూడా ఒక మనిషే కదా మరి ఏ కారణం చేతనైనా వాళ్ళకు ఒక ఫిజికల్ నీడ్ ఫిల్ వాళ్ళ లైఫ్ లో ఫిల్ ఫిల్ కానప్పుడు మరి వాళ్ళకున్న రైట్ ఏంది వాళ్ళు ఎందుకు ఉండాలా అనే దాని నుంచి సుప్రీంకోర్టు దాని ముఖ్య ఉద్దేశం జనరల్ గా సరే మీరు వందల మంది ఉన్నారు వందల మంది ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు ఆ ఉద్దేశంతో సుప్రీం సుప్రీంకోర్టు పెట్టింది బాగుంది ఇప్పుడు ఇది ఎలా మారిందో నేను చెప్తున్నా నేను ఫేస్ చేసి చెప్తున్నాను సార్ నేను చూసి చెప్తున్నా ఇది ఎలా మారింది అని అంటే సంసారాలు చేసేటటువంటి కుటుంబాల మధ్య ఒక స్త్రీ పెళ్ళి అయింది భర్తతోటి సుఖం లేదు వాడు చేతగాడు నాకు ఇంకొకటి కావాలి ఫైనాన్షియల్గా శారీరకంగా అని చెప్పి అతనితోటి బిడ్డన గడి బేఫికర్గా ఇద్దరితోటి ఒకే అపార్ట్మెంట్లో వినండి సార్ సంసారం చేస్తుంది రైట్ సంసారం చేస్తున్నప్పుడు సంసారం గుట్టుగా సంసారం చేసుకున్నారా మీరు అన్నట్టు మెట్రోపాలిటన్ సిటీస్ వదిలేద్దాం ఎందుకంటే మనం చాలా గొప్పవాళ్ళం కాబట్టి కానీ ప్రతి నిత్యము పచ్చి బూతులతోటి కొట్టుకొని తిట్టుకొని వాళ్ళ యొక్క ఇల్లీగల్ రిలేషన్ని దరిద్రాతి దరిద్రంగా చుట్టుపక్కల వినపడేటట్టు తాగి కొట్టుకొని నాశనం చేసినప్పుడు నాలాంటి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వీళ్ళు చూపించే కార్డు సుప్రీంకోర్టు వినండి సార్ మా బాధలు వినండి సార్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది నువ్వు వర్త అడగడానికి నెంబర్ వన్ రెండోది ఏంటంటే ద గ్రేట్ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాట్లాడేటటువంటి మేధావులు మేధావినులు మాట్లాడేటటువంటిది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారండి ఏం మాట్లాడతాం ఈ కల్చరు నీ ఇంటి చుట్టుపక్కల నా ఇంట్లో పెళ్లి కావలసిన మగపిల్లలు ఉన్నారు ఎదుగుతున్న ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళు సమాజాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇద్దరు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇలాంటి రిలేషన్స్ ఏ విధంగానైనా తప్పు కాదు అనేటటువంటి భావనలోకి పోతే రేపొద్దున నా సంసారం ఏం కావాలా నా పిల్లలు ఏం కావాలి నా పరువు కావాలి వీటిల్ని ఎలా థ్రెడ్ చేయాలి మీకు ఓన్లీ క్రిమినల్ కేసు మాత్రమే ఎత్తేసిన అని చెప్పింది గాని మిగతా మీకున్న ఏ రైట్స్ మిమ్మల్ని అది చేయలేదు ఇప్పుడు అయితే సివిల్ రైట్స్ ఒక ఎక్సెప్ట్ మీరు అడల్టరీ తప్ప మిగతా క్రిమినల్ కేసులు అన్ని పెట్టవచ్చు ఇది ఎవరికీ తెలియదు ఇది ఎవరికీ తెలియదు ఎందుకంటే నోరు మూసుకొని కూర్చుంటున్నారు ఇలాంటి ఒక్కళ్ళతో ఉంటే పర్వాలేదు చుట్టుపక్కల ఉన్న మొగుళ్ళందరినీ పట్టుకుంది పట్టుకున్నా కూడా ఎవరు నోరు మెదపలేనటువంటి విషయం అనమాట అంటే ఒక్కసారి తుంచేస్తే అయిపోతుంది కదా అని అంటే అది చివరికి కాపురాల్లో కూడా వచ్చేసినా కూడా కళ్ళు తెరవన్నటువంటి గుడ్డి కబోదులు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారు ఎక్స్పెషల్లీ నాకు తెలిసిన ప్లేస్ ఏరియాలో జరిగిన సంఘటన నేను దానికి విక్టిమ్ సో దీనికి ఏం చేయాలా అని అంటే ఏమోనండి ఏంటండి ఇలా పెదవిరి చేసి వెళ్ళిపోయిన పురుష పొంగువులు ఉన్నారు వెళ్ళిపోయిన అబ్బో అది పెద్ద కేసు అది ఇది అని దాన్ని నానాభ్రష్ పట్టించి మళ్ళీ చివరికి దాంతోటే తిరిగేటటువంటి మగవాళ్ళని నేను చూసా ఆ భార్యలు ఏం చెయ్యాలి పక్కన ఉన్నటువంటి నాలాంటి తల్లులు ఏం చేయాలి నేను రెండు అడిగా మిమ్మల్ని ఏం చేయాలి ఇలా రిలేషన్ పెట్టుకున్న ఆడదాన్ని ఏం చేయాలి నాలాంటి ఆడవాళ్ళు ఏం చేయాలి భార్యలో ఏమైనా కూడా ఏంటంటే వాళ్ళకు ఒక అడల్టరీ కేసు తప్ప మిగతా అన్ని కేసులు పెట్టుకునే అవకాశం ఇచ్చారు అడల్టరీ కేసు కూడా మీకు సివిల్ రైట్స్ ఇచ్చారు మీరు అడల్టరీ కేసు ప్రూవ్ చేయగలిగితే మీరు ఆస్తిలో వాటాలు తీసుకోవచ్చు చైల్డ్ కస్టడీ తీసుకోవచ్చు మంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు తర్వాత అన్ని రకాల సివిల్ రైట్స్ మొత్తం ఇచ్చారు ఓన్లీ ఒక అడల్టరీ కేసులో నువ్వు పోలీస్ స్టేషన్ మాత్రమే వెళ్ళొద్దు అని చెప్పారు తప్ప మిగతా అన్ని రైట్స్ అట్నే ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏందంటే చాలా మందికి చట్టాల మీద అవగాహన లేకపోవడము కోర్టుకి వెళ్తే న్యాయం జరగదేమో అందరు చదువుకున్నలేదు సార్ ఎవరు వస్తారు కానీ ఎవరికి కూడా ఏదో చదువుకున్న వ్యక్తులే అనుకుందాం కోర్టు అంటేనే భయపడేటోళ్ళు వాళ్ళు ఇప్పటికీ దేశంలో నైన్టీ పర్సెంట్ సార్ కోర్టు అంటే భయపడతారు గానీ మురుగుంట్లో మాత్రం బతకడానికి మాత్రం ఈ జీవితాలు మాత్రం రెడీ వాళ్ళకి అదే బాగుంటది కదా ఉంటారు అంతేగాని సమాజం పట్ల గాని లేకపోతే కుటుంబాల పట్ల గాని వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏమైనా ఇప్పుడు ఇంతగానం మనం మొత్తుకునేది ఏంది అంటే సమాజంలో పెళ్లి అనే వ్యవస్థ గాని రిలేషన్షిప్స్ అనే వ్యవస్థ గాని చెడిపోయింది దాన్ని బాగు చేయడానికి నాలాంటి వ్యక్తులు నీలాంటి వ్యక్తులు కంకణం కట్టుకున్నా కూడా జనాలలో చైతన్యం రావడం లేదు చాలా వచ్చింది సార్ చైతన్యం ఇప్పుడు పెళ్లికి ముందు పెళ్లికి ముందు మనం ప్రీమారిటల్ కౌన్సిలింగ్ తీసుకోమని కొన్ని లక్షల మంది చెప్తున్నాం చెప్తున్నాం కానీ వస్తున్నారు ఇప్పుడు స్టార్ట్ అయింది లక్షలు పెట్టి కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటున్నారు మొన్న ఒక నాకు తెలిసిన ఒక కేసు వచ్చింది పెళ్లికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టారు కోట్లు ఖర్చు రెండున్నర కోట్లు అంటే ఏముంది చెప్పండి వంద కోట్లు కట్టిన మళ్ళీ కాబట్టి మనం అనేది ఏంటంటే సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు తప్పు కాదు దాన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పు ఉంది అప్పుడప్పుడు మనం అంటాం కదా మన జనరల్ అయ్యో రామా అన్వయించుకుంటున్నారు అంతే ఫెసిలిటీ అన్వయించుకుంటున్నారు అంతే దాన్ని ఎట్లా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఖరానా వచ్చినప్పుడు కనుక ఏదో అర్జెంటు అర్జెంట్ కూడా పాత తీసుకొని పోవాలంటే ప్రతి కూడా అర్జెంట్ పోయి చెప్పుకున్నట్టు ఉంటుంది ఇది ఎమర్జెన్సీ కార్డు తీసుకున్నట్టే తీర్పు అన్వయించుకుంటుంది అంతే కానీ అది దాని తీర్పు యొక్క ఉద్దేశం అనేది అసలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది అనేది దాంట్లో ఏం పాయింట్లు ఉన్నాయి అసలు ఎందుకు ఆ కన్లూజన్ తీసుకుందాని ఒకసారి ఒకళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మీద ఒక వీడియో చేయాలి జనరల్ గా ఎగ్జాక్ట్లీ దాన్ని ఉన్న దాని బ్యూటీ ఏంది అసలు అది అనేది చెప్పాలి అందరు సమాజంలో అంటే ఈ సుప్రీంకోర్టు అంతా ఇది చేసింది అది చేసింది అక్కడ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ డెలివరీ చేసే ముందు ఆ దేశ ప్రజల మీద ఎంత అయితే చూడకుండా డెలివరీ డెలివరీ చేయరు దట్ ఇస్ ద పాయింట్ సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి దర్ ఇస్ ఏ ఇల్లీగల్ ఎఫైర్స్ అనేటివి ఎప్పటి కూడా డేంజర్ అవి మాసోర్ మేనోస్ కిందకో పైకో ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర దెబ్బ కంపల్సరీ తంతుంది అది అంటే కొట్టిన తర్వాత ఈ లోపు ఏళ్ళు గడిచిపోతున్నాయి సార్ గడిచిపోతున్నాయి కానీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్ ఇప్పుడు మనము సమాజానికి అయిపోతున్నారు జనాలు ఏం చేస్తాం మనం ఇంకా ఏం చేయాలి సార్ చెయ్యాలి సో మీరు చెప్పారు కదా సో ఈ ఈ రోజు జనాలకు అర్థమవుతుంది ఏం చెయ్యొచ్చు అనేటటువంటి విషయం సో థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటివి మీ చుట్టుపక్కల మీ జీవితాల్లో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఫేస్ చేసుకున్నటువంటి ప్రాబ్లం అడల్టరీ అలాగే అక్రమ సంబంధం అని కరెక్ట్గా మన యొక్క తెలుగు వర్డ్ అది కానీ ఎవడైతే అక్రమ సంబంధాలని పట్టుకొని సుప్రీంకోర్టు తీర్పు అనంటే సార్ చెప్పినట్టుగా ఆ యొక్క క్రమ సంబంధాన్ని జనం ఏమి చేయకపోవచ్చేమో కానీ మీకు ఆ వ్యక్తితో ఉన్నటువంటి అనుబంధాన్ని నాశనం చేసి సుప్రీంకోర్టు తీర్పుని బుకాయించేటటువంటి దద్దమ్మలకి ఈడ్చిపెట్టి చెప్పుతో కొట్టడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయో ఏ కేసులు వేసుకోవచ్చో వాళ్ళు ఎలా రోడ్డు మీదకి తీసుకురావచ్చో సార్ చెప్పారు కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి విషయాల్లో కనుక సహాయము సలహా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నాగేశ్వర పూజారి గారి నెంబర్కి కాల్ చేయండి ఆయన మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి